అనంతపురం జిల్లా గుత్తి మండలం కరీడకొండ గ్రామ శివారులో లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా గుత్తి పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి రేషన్ బియ్యాన్ని ఆటోలలో తీసుకువచ్చి అక్కడ నుండి లారీలలో ఆ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అదేవిధంగానే తెల్లవారుజామున కరటికొండ గ్రామ శివారులో ఆటోలో నుండి రేషన్ బియ్యాన్ని లారీలో నింపుతుండగా పోలీసులు దాడులు నిర్వహించి 500 ప్యాకెట్ల రేషన్ బియ్యంతో పాటు ఒక లారీ, 2 ఆటోలు, 1 బోలెరో వాహనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని జోరుగా అక్రమంగా రేషన్ తరలింపుపై పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు. మర్నాడు ఈరోజు ఈకే వేసి చేపిల్లు వచ్చారు ఫోన్ నేను.